హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. నేను మీ శాంతి, శాంతి బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను బోటి కర్రీ చేస్తున్నానండి. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఫస్ట్గా కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకుని అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తాను. లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని ఫ్రై చేస్తున్నాను. ముందుగానే నేను దాన్ని పక్కన ఉంచుకున్నానండి, అది కూడా చూపిస్తాను. బోటి కర్రీని కూడా వచ్చేసి నేను ముందుగానే కట్ చేసి నీట్గా కట్ చేసి అందులో సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అది మొత్తం వాటర్ ఉంపేసాను, వేస్ట్ వాటర్ అంతా. ఇందులో ఇంతవరకు మళ్ళీ మనం ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు స్టవ్ పైన, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. ఇది అందులో వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్. ఇప్పుడు బాగా ఉడికిన ఆనియన్లకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసి అది కూడా బాగా కలుపుకొని మనకు కొంచెం ఇంకా బ్రౌనీస్ వస్తే బాగుంటుందండి, పచ్చివాసన అనేది లేకుండా. ఆనియన్ అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి బోటి కర్రీని, బోటి కర్రీని ఇంకా వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి దాన్ని. ఇది వచ్చేసారు కదా, మొత్తం వేసాను. వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి. అసలు ఎలా చేయాలి కూడా నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేయాలని నా ఓన్ ట్రై చేసి వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసాను. ఒక 2 నాకు కొంచెం స్పైసీనే ఎక్కువ ఇష్టము, అంటే నీసు వాసన అనేది రాదు కాబట్టి కొంచెం స్పైసీగానే వేస్తాను నేను. 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. బాగా మిక్స్ చేసాను, మరి బాగా మిక్స్ చేసి మొత్తం ముక్కలు పెట్టుకునేంతవరకు బాగా కలుపుకున్నానండి. కలిపి మరలా కొంచెం మూత పెట్టి ఉడకబెడుతున్నాను. మరి 2-3 మినిట్స్ 5 మినిట్స్ అట్లా కొంచెం మగ్గనిద్దాం అనేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది మీకు. ఒక టమాటా కట్ చేసుకున్నానండి, ఒక టమాటా కట్ చేసి వేసుకొని మళ్ళీ దాన్ని కలుపుకున్నానండి. అందులోనే కొత్తిమీర కూడా తరిగేసుకున్నాను. ఇది కొత్తిమీర కూడా ఆల్రెడీ ఇందులోనే వేసేస్తున్నాను, నేను చివరిలో ఏమి వేయట్లేదు. మొత్తం ఇందులోనే దాని టేస్ట్ అంతా దానికి పట్టుకోవాలనేసి ముందుగానే టమాటా వేసినప్పుడే కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసి 2 టమాటా కొత్తిమీర 2 వేసి బాగా కలుపుకున్నాను. కలుపుకున్నప్పుడు ధనియా పొడి కూడా వేసానండి. నేను ముందుగానే ధనియా పొడి పట్టించే పెట్టుకుంటానండి ఇంట్లోనే. ధనియా పొడి కూడా 1 స్పూన్ వేసాను, 1.5 స్పూన్ ధనియా పొడి వేసాను. కొంచెం ఘాట్నెస్ అనేది ఎక్కువంటేనే బాగుంటుందని 1.5 స్పూన్ వేసానండి. 1.5 స్పూన్ వేసి చాట్ మసాలా వేసానండి. చాట్ మసాలా ద్వారా కొంచెం టేస్టీ వస్తుంది. చాట్ మసాలా మనకు ఫ్రీడమ్ ఆయిల్కి వస్తుంది కండి. ఒకసారి చూశాను నేను, మా కోడలు చెప్పింది అత్తమ్మాయి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది అని చెప్పి. అందుకే ప్రతిసారి నాన్ వెజ్ చేసినప్పుడు వేస్తున్నానండి. అది నాకు చాలా ఇష్టం, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అందుకనే వేసి 2 అన్నీ వేసి బాగా కలుపుతానండి. బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. పత్తి అంటే కొద్దిగా వాటర్ వేసాను, మరి ఎక్కువ వేయలే. ఒక చిన్నగా టీ గ్లాస్ అంతా వాటర్ వేద్దామని అనుకున్నాను, కొద్దిగా వేసాను. అదే వాటర్ అంత ఫ్రైలా ఉండొద్దు, అంత చారులాగా ఉండొద్దు అనేసి లైట్గా గ్రేవీలాగా ఉండాలనేట్టుగా వేసి ఒక 2 విజిల్ పెట్టుకుందామని బాగా మిక్స్ చేసుకున్నాను. అన్నీ వేసి కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ అండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను కదా. అందుకని 2 విజిల్స్ వచ్చినాను, 2 విజిల్స్ వచ్చినాక విజిల్ తీసేస్తున్నాను. విజిల్ తీసేసిన తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో ఒకసారి చూద్దామనేసి వాటర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూద్దామని తీసిన మొత్తం ఆవిరంతా పోయినవారు తీసుకోండి. దీంట్లో క్రొటలు చేద్దామని అనుకున్నాను, నాకు టైం లేదు, ఫ్రేక్ టైం అవుతుంది అనేసి అలా విడిగా ఉన్నాను. వచ్చాక మళ్ళీ చూసుకున్నాను అనేసి విజిల్ అంతా పోయిన తర్వాత మనం విజిల్ మూత తీసి చూడండి ఎట్లా వచ్చిందో చూపిస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా కర్రీ ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్లో పెట్టండి, మీరు ఎలా చేస్తారో కూడా నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా అయింది లాస్ట్కి వచ్చేసి. మా మామయ్య కేసి చూస్తే ఆయన టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందండి. నచ్చిందో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.